5 तारीख में ప్రారంభ కార్యక్రమాలు చేసుకునే ఉన్నాము. మరి ఈ సందర్భంగా
పోరాటం మనకు స్ఫూర్తిదాయకం భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయకం కావాల్సినటువంటి పోరాట యోధుల చరిత్రను బయటకు తీయాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. వారి బృందానికి నాయకులకు ముఖ్యంగా శాసనం కుటుంబం నుండి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఈరోజు చాకలి పౌలమ్మ అంటే మన ట్యాంక్ బండ్ ఎవరైనా ట్యాంక్ బండ్ ఉంటుంది మన జైత్యాల్లో కూడా సంజయమ్మ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని ట్యాంక్ బండ్గా ఈరోజు పట్టణాన్ని సుందరీకరించి పట్టణ ఆ ఒక ట్యాంక్ బండ్ ఎందుకు ఈరోజు మన జయంతి ఉత్సవాలను విగ్రహాన్ని పెట్టుకోవడానికి సహకరించినటువంటి అప్పుడు మన చోట మా నాయకురాలు కల్వకుంట్ల కౌతక్య గారు కూడా విగ్రహానికి సహకరించిన వారు కూడా ఒక జయంతి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సమాజానికి వచ్చిన భ్రష్టును వదిలించి శుద్ధి చేసి నేటి సమాజానికి అందించాలని చెప్పేసి ఆనాటి నుండి కూడా నిరంతరం పోరాటం చేసిన ఒక వీర వనిత చాకలి ఎల్లమ్మ గారు. మరి చాకలి గారు శుద్ధి చేయడం అని చెప్పేసి శుద్ధి చేసే వాళ్ళం కాదు మేము సమాజాన్ని కూడా శుద్ధి చేసే వాళ్ళం అని చెప్పేసి గొప్పగా చాటు చెప్పింది ఈరోజు వీర వనిత చాకలి ఎల్లమ్మ గారు. ఈ అందరికీ చాకలి వర్గానికే కాకుండా బహుజన బిడ్డలందరికీ అనగారిన వర్గాలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం ఈరోజు చాకలి ఎల్లమ్మ గారు. ఆ విధంగా భూమి కోసం భక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం పోరాడి ఈరోజు భూమి పుత్రుల కోసం ఈరోజు కౌలుదారు వారు ఎవరి భూమి జోలితే వారిదే భూమి అనే విధంగా ఆనాడు అప్పుడున్న పెద్దలను ఎదిరించి ఆ యొక్క భూమిని ప్రజలకు పంచిన కీర్తి మరి చాకిరి ఎల్లమ్మ గారిని ఈ విధంగా ఎత్తుకుంటూ పోతే నిరం నిరంకుశత్వ పాలనకు అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలకు నిజంగా కూడా ఎవరైతే ఇప్పటికైనా కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు మనం పోరాడుతామో వారికి అప్పుడే నిజమైన సరైన నివాళి అర్పించినట్టయితే అని చెప్పేసి భావిస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని ఆ రోజు నిజాంలో ఉన్న ఒక ప్రజాకారులు మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి ముస్లిం అడ్డుకున్న లాస్ట్ చివరి సమయంలో అటువంటి ఆ ఉస్మాన్ అలీ ఖాన్ ఎదిరించి నిలబడ్డ గొప్ప వీర వనిత ఆ రోజు మనం ఈరోజు స్వేచ్ఛగా స్వేచ్ఛగా వివరించుకుంటామంటే తొలి అమర వీరాలు మన వీర వనిత చాకలి ఎల్లమ్మ గారిని మనం అందరం కూడా స్మరించుకోవడం నిజంగా కూడా భావి తరాలకు స్ఫూర్తిదాయకం. ఆ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పోరాటం చేసిన వాళ్ళను మనకు స్వతంత్రం సంపాదించబడిన వాళ్ళను ఎవరిని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి మన జగిత్యాల జిల్లా కేంద్రంలో మన శాసనసభ్యులు సంజయన్న గారికి నిర్వహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. చాకలి ఎల్లమ్మ గొప్పతనం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఎక్కువగా బయటకు వచ్చింది. అంతకుముందు ఎంతోమంది మహనీయులు మహిళలే కావచ్చు పురుషులే కావచ్చు చాలామంది తెలంగాణ బిడ్డలు గతంలో స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కావచ్చు భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం నిజాం పాలనకు రసాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళను పెద్దగా గుర్తించుకున్న వాళ్ళు లేరు. ఏం మాట్లాడినా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మన వాళ్ళకి అసలు ఎక్కడ కూడా ప్రాధాన్యత రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడు ఉద్యమ కాలం నుంచే రాష్ట్రం అంతా తిరుగుతూ ఎక్కడికక్కడ మన వాళ్ళు స్వతంత్రం కోసం కావచ్చు ఆ తర్వాత తెలంగాణ కోసం కావచ్చు ఇంతకుముందు నేను చెప్పినట్టు మన దగ్గర రకరకాల అరాచక నుండే వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళ గురించి స్మరించుకుంటూ గొప్పగా తెలియజేయడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యమైన వాళ్ళలో మన చాకలి ఐలమ్మ అని చెప్పక తప్పకదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక మహిళ అయి ఉండి మరి ఆ కాలంలో అసలు మహిళలు బయటకొచ్చడే కష్టం ఉన్న కాలం అటువంటి కాలంలో వారు ఒక ఉద్యమాన్ని చేపట్టి ఆనాటి భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకం కావచ్చు
ఆనాటి నిజాం పాలనకు వ్యతిరేకం కావచ్చు మరి గొప్పగా పోరాడి వారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మన తెలంగాణ ప్రాంతంలో వారి ఆరాధించేవాళ్ళు వారంటే గౌరవం ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడ వారి విగ్రహాలు ప్రతిష్ట చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి జగిత్యాల పట్టణంలో ఇక్కడ పెట్టినప్పుడు ప్రభుత్వ పరంగా అప్పుడు కవితమ్మ గారు కూడా ఎంపీ ఉండ్రి మనందరం కూడా చాలా గొప్పగా చేసుకున్నాం చేయాలి లేదా చైర్మన్ చేయాలి మళ్ళీ అతనే చేయాలి అంటే అనుకున్నంత సాధ్యం కాదు కొంత ప్రజల భాగస్వామ్యం ఎక్కడికక్కడ మన సంఘ సభ్యుల భాగస్వామ్యం కూడా ఉండాలి ఈ ప్రాంతంలో దాదాపు 12-13 సంఘాలు ఉంటాయి మా ముదిరాజులే కావచ్చు వైశ్యులే కావచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ కటిక వాళ్ళు ఇట్లా అందరూ ఉన్నారు మనకు మనందరి కోసం బ్రహ్మాండమైన శ్మశాన వాటిక మనం అభివృద్ధి చేసాం అంతకుముందు ఈ కటవీధి కత్తే మీ వాళ్ళు చూపెడతారు నాకు సార్ ఏం చేయమంటారు సార్ లైట్ ఉండలేదు ఏముంటలేదు అద్వానం కూడా శ్మశాన వాటిక అని చెప్పిన పరిస్థితులు మనం విన్నాం ఇవాళ అందంగా తీర్చిదిద్దాం దాన్ని అక్కడ అన్ని రకాలుగా బీద వాళ్ళు ఉంటే కట్టెలు లేదు ఉంటే కాలు పెట్టుకోవడానికి ఇలా గ్యాస్ సిలిండర్ని కూడా పెట్టినాం గ్యాస్ సిలిండర్ని కూడా పెట్టాం ఎందుకంటే మన ఆచారాలు ఉన్నాయి కానీ ఈనాటి చాలా మన పరిస్థితులకు జనాభా పెరిగినాక ఎక్కడైనా ఖననం చేయాలంటే కట్టెలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది కాబట్టి అది మన మున్సిపల్ చైర్మన్ గారు మన ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుని ఇవన్నీ కూడా చేసింది అంటే ఈ రకంగా మన పార్కుల అభివృద్ధి కావచ్చు మన ముందర రోడ్ల డివైడర్లు కావచ్చు ఇంకా ముందర మార్కెట్ కూడా చేసే ఉంది నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కోరుతున్నా ఒకసారి రివ్యూ చేయాలి కొంబలరావు వాళ్ళ మార్కెట్ కొద్దిగా మిగిలి ఉన్నది దానికి నిధులు కూడా వచ్చినాయి దయచేసి నోట్ చేసుకోండి అవి కూడా చేయాలి మరి ఇక ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు వెనుకబడిన తరగతుల వాళ్లకు రాజు ఒక్కటి మాత్రం విద్య ఉంటేనే అందరం కూడా మనం బాగుంటుంది చదువు అనేది అన్నిటికంటే ముఖ్యం దానికోసం అని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని గురుకుల పాఠశాలలు ఇచ్చారు ఎక్కడ లేని అదేవిధంగా గురుకుల కళాశాలలు కూడా ఇచ్చారు మొన్ననైతే మొత్తం తెలంగాణలోనే అంతకుముందు 10 జిల్లాలలో ఉండే 11 బీసీ స్టడీ సర్కిల్ ఎక్కడ వచ్చిందంటే ముందుగా జగిత్యాల స్టార్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతిరోజు 200 మంది కూడా భోజనం అన్ని కూడా నేను నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసాను అధికారులు ప్రభుత్వం అందరూ కూడా బుక్స్ ఇచ్చింది టీచర్లు పెట్టింది 2 నెలలు తాగింది నిన్ననే కరోనా అప్లై చేసుకుంటే 2వ తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉన్నది మేమైతే అన్ని గ్రూపులలో పెట్టినాం మన వాళ్ళు ఫార్వర్డ్ చేసినా లేదు నేను నా తరఫున అయితే నేను చేసే పని చేసాను చేసిండ్రా అందరూ కూడా గ్రూపులలో పెట్టి మీరు పెట్టినరా మున్సిపల్ గ్రూప్లో పెట్టినరా మున్సిపల్ గ్రూప్లో కూడా పెట్టారు కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవాలి గ్రూప్ 3 గ్రూప్ 4 మంచిగా ఇదుంది అంటే కొద్దిగా చదువుల ఇద్దరు అవుతారు 17-18 ఉంటారు ఆఫీస్ సబార్డినేట్ అంటే కూడా పరీక్ష పెడుతున్నారు ఇవ్వాలి ఉన్నదా మునుపటి లెక్క మా నాన్న ఇంట్లో ఉపాధి తలకుండా ఒకరి పిచ్చాడు ఆ కాలం ఏ ఎమ్మెల్యే ఇప్పుడు వేరు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా పెట్టారు అంగన్వాడు ఆయన కూడా పెట్టారు ఉన్నవాడే చెప్తున్నా ఇప్పుడు అలా గొడవలు అంటుంది అత్తదాచిపోయి నాకు పెట్టారు పెట్టారా పరీక్ష రాదు అంటే నేను నవ్వులాట చెప్తలేను ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో స్టార్ట్ అయింది ఎన్రోల్ చేసుకోవాలి టీచర్లు వాడు 200 మందికి చెప్పినందుకుంటే 25 మంది వస్తున్నారు ఈ సందర్భంలో ఎందుకంటే బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం ఏదో తూతూ మంత్రంగా దండేసి చాకచ్చి గెలిచింది దానికోసం కాదు అక్కడ కూర్చుంటే కూడా ఈ 2 రోజులు ఈడ పిలవంగా 50 మంది వచ్చారు నేను దవాఖానలో కూడా 150 మంది వస్తాను ఆ సంగతి మీ అందరికి తెలుసు కాబట్టి ఈ వీటిని మీరు వినియోగించుకోవాలి ఇవాళ నోటిఫికేషన్లు వచ్చాయి కేసీఆర్ గారు గొప్పతనం ఏంటంటే స్థానికతకు ప్రాధాన్యత తెచ్చలేగా ప్రెసిడెంట్ జీవో తీసుకొచ్చారు 90% మన జిల్లా పోస్ట్ ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అంటే మన జిల్లాకే మనకి ఈ 18 మండలాలనే ఉంటారు వీళ్ళే రాయొచ్చు హైదరాబాద్లో బాగా పెద్ద బలం చదువుకున్నాడు వచ్చి రాస్తాడు రాయరాదు అంటే ఈ రకంగా గ్రూప్ 3 గ్రూప్ 4కి అయితే మొత్తం కరెంట్ 250 యూనిట్లు 250 యూనిట్లు అంతకుముందు కమర్షియల్ అంటే దగ్గర 1000 రూపాయలు అవుతుండే నెల నెల అట్లా 1800కి మనం లాభాలు చేకూర్చున్నాం అన్ని వర్గాలకు మన వాళ్ళకి భూమి ఉంటే భూమికి అన్ని కూడా చేస్తూ ఉన్నాం మీ నాయకుడు బసవరాజ్ సారయ్య గారి నేతృత్వంలో మీ రాష్ట్ర జాతీయ నాయకుడు మల్లన్న గారు వాళ్ళిద్దరు కూడా నాకు చాలా మిత్రులు ఎన్నో ఏళ్ళకెళ్ళి పరిచయం దశాబ్దాలకెళ్ళి పరిచయం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళతో అల్లిపూర్లో కూడా మనం చాకలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకున్నాం మీకు ఎప్పుడో నేను సంఘపరంగా ఉన్నా కానీ ఆ జాతీయ నాయకుడు మనకు బాగా దగ్గరనే లెక్చరర్గా రిటైర్ అయిన కరీంనగర్లో మా తాతగారు బాగా దగ్గర ఉంటే సారన్న కూడా బాగా పరిచయం మల్లేశన్న బాగా పరిచయం నాకు మీకు ఏది ఉన్నా కానీ
అన్నిటికీ మేము అందుబాటులో ఉంటాం. ఈ రాజకీయ పరిచయం కాదు, మలేసన్నకు నాకు పాత పరిచయం, కుటుంబాలకు పరిచయం. సారయ్య గారు కూడా చాలా గౌరవం ఇస్తారు, వారంటే మా గౌరవం. మీకు ఏదైనా చేస్తాం. ఇప్పుడు సారంగాపూర్లో కూడా మండల కేంద్రంలో మన చాకరాయలమ్మ విగ్రహ ప్రతిష్ట ఉన్నది. నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా వస్తే అందరం ఘనంగా చేసుకుందాం. వాళ్ళందరూ ఆహ్వానించినట్టు తెలిసింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. నిజాం నిరంకుశ పాలనలో గ్రామ స్థాయిలో ఏదైతే భూస్వామ్య వర్గాల దోపిడీని ఎదిరించడానికి కొరికి ఏదైతే ఉందో, భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం, మరి ఆనాడు చాకలి ఐలక్క ఒక వీర నారిగా చెప్పంటున్నా నేను, మరి యావత్ సమాజానికి మార్గదర్శకంగా సాయుధ రైతాంగం పోరాటంలో అగ్రభాగాన నిలిచి మనాటి భూస్వాములైనటువంటి ఒక విష్ణు రామచంద్ర రెడ్డి గారే కానీ దేశముఖులందరినీ కూడా ఎదిరించి వెట్టి చాకరి విముక్తి కొరకని చెప్పంటుండే పోరాటం చేసినటువంటి ఒక మరి ధీశాలి ధైర్యశాలి ఐలక అని చెప్పని చెప్పక తప్పదంటున్నా. వీళ్ళ కేవలం రజకులకనే కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి ఆడబిడ్డగా గర్వకారణంగా నిలిచేది ఇవాళ మా ఐలక్క అంటుండే. అంటే వాస్తవంగా సమాజంలో వీళ్ళ రజకులకు ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఇతర ఏ వర్గాలు కూడా లేదని చెప్పక తప్పదంటుండే. నేను ఎప్పుడు కూడా చెప్తుంటుండే ఇలా హిందూ సమాజంలో ప్రధాన పాత్ర పోషించేది మా రజక సూత్రం. వీళ్ళ ప్రసూతికి వెళ్ళి అని చెప్పట్లా, ప్రసూతికి వెళ్ళి ఒక ఆడబిడ్డ డెలివరీ అవుతే పుట్టిన పాప అప్పటి చెల్లి చెప్పంటున్నా, ఆడబిడ్డకు యుక్త వయసు వచ్చిన ముందు మనకు కనబడేది మా రజక ఆడబిడ్డ అని చెప్పట్లా. నేను ఒక వివాహాది శుభకార్యం కావాలన్నా, పోలు పోయాలంటే మా రజక సూత్రం కావాలి. ఇలా చివరికి ఏదైతే ఉందో, అంతిమ యాత్ర కూడా ఏదైతే ఉందో అవసరమయ్యేది మా రజక సూత్రం అని చెప్పండి. దయచేసి గమనించండి, పిల్ల పుట్టినప్పటికెళ్ళి వీళ్ళ గతించి అంతిమ యాత్ర వరకు కూడా ఏదైతే ఉందో తోడు నిలిచేది సమాజం లోపల మా రజక సూత్రం అని చెప్పండి. వీళ్ళ పట్టింపులకు, వీళ్ళ నిజంగా కూడా మీలో ఉండేటువంటి ఒక ఐక్యత నేను అభినందిస్తున్నా అని చెప్పండి. వీళ్ళ మీ ఐక్యతనే మీ గౌరవాన్ని నిలబెడుతుందని చెప్పండి. ఇలా జగిత్యాల పట్టణంలో నాకు గత 4 దశాబ్దాల నుండి ఇక్కడ రజక సోదరులతో ఉన్నటువంటి ఒక అనుబంధం నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పండి. వీళ్ళ జగిత్యాల పట్టణమనే కాకుండా యావత్ తెలంగాణలో రజకుల సమస్యలు ఏవి ఉత్పన్నమైనప్పటికీ, వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా కానీ ఆ సమస్యల పరిష్కారం కొరకు ఏదైతుందో మీకు తోడుగా నిలవడం నా వంతు బాధ్యత భావిస్తా అని చెప్పండి. ఇవాళ ఐలక్క సాక్షిగా ఇవాళ వారి నివాళులు అర్పిస్తూ ఇలా ఇక్కడ మా రజక సోదరులందరినీ కూడా ఇవాళ మీరు ఏ ఐలక్కను ఆదర్శంగా తీసుకుంటుండో ఇలా యావత్ తెలంగాణ సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పండి. ఇవాళ ఆనాడు ఏ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమిప్పిందో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని మనం ఆసరా చేసుకో జరిగిందని చెప్పండి. ఒక విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఇవాళ మార్గదర్శకం ఆనాటి ఐలక చేపట్టినటువంటి యొక్క ఈ వెట్టి చాకరి విముక్తి నినాదం అని చెప్పని నేను చెప్పనే భావిస్తాను అని చెప్పండి. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహింపు చేసినందుకు ఇక్కడ మా స్థానిక రజక సోదరులందరినీ కూడా చెప్పండి, మా రజక ఆడబిడ్డలందరూ కూడా చెప్పండి. ఎందుకంటే రజకుల్లో అత్యంత గుర్తింపు పొందేది ఆడబిడ్డలు. మీరు ఏమనుకోరు కోపానికి వచ్చిన నేను చిన్నప్పుడు మా ఊళ్ళో గమనిస్తూ అని చెప్పంటున్నా, ఇలా మా రజక ఆడబిడ్డలు ఏదైతుందో ఇంటి ఆడబిడ్డ లెక్క వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమానికి కానీ వాళ్ళతోనే మొదలవుతుండే చెప్పంటున్నా. నేను ఇంట్లో అసలు ఏదన్నా మీకు సీక్రెట్ ఉంది అంటే వాళ్ళకి తెలియని సీక్రెట్ ఉండదు బిడ్డ అని చెప్పండి. నేను అబద్ధం అది ఏదైనా కానీ చెప్పంటుండే, అంటే రజకుల ప్రాధాన్యత అంత ఉన్నదని చెప్పంటుండే. మీరు భవిష్యత్తులో చెప్పండి ఏ కార్యక్రమం అయినా కానీ మరొక అంటే బాధ్యత గల పౌరుడిగా
నేను ఏ హోదాలో ఉన్నా కానీ నీకు తోడుగా నిలుస్తా అని చెప్పని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. చాకలి ఐలక్క అమర్ హై, చాకలి ఐలక్క అమర్ హై, చాకలి ఐలక్క అమర్ హై. జోహార్ జోహార్, చాకలి ఐలక్క జోహార్ జోహార్, చాకలి.